తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు శిబిరాన్ని పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మేము రామన్నపేట మునిపంపల గ్రామాలలో ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా గ్రామాలలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు కంటి సమస్యతో అని చెప్పి పేద ప్రజలకు డబ్బులు ఉండయి, ఏ హాస్పిటల్కి ప్రైవేట్కి వెళ్ళినా కూడా డబ్బులు ఎక్కువైతున్నాయి అని చెప్పి మా గవర్నమెంట్ ఈరోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పాత్రికేయుల పాత్ర కూడా ఉంటుంది. మరి మీరందరూ కూడా దీనికి సహకరించి ప్రజలందరూ కూడా వినియోగించుకునేలా చేస్తారని గౌరవ ఎమ్మెల్యే గారు తో సమక్షంలో కూడా మేము ఈ కంటి వెలుగుని ప్రారంభించుకోవడం జరిగింది. వారి సహకారం కూడా ప్రజల మీద ఎంతగానో ఉంది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు ప్రోగ్రాంని ఈరోజు మన రామన్నపేట గ్రామ పంచాయతీలో మరియు మునిపంపల గ్రామ పంచాయతీలో ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేయడం జరిగింది. రామన్నపేట గ్రామ పంచాయతీలో ఈరోజు నుండి మార్చి 8వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం రన్ చేయబడుతుంది. ఈ మునిపంపల గ్రామంలో ఈరోజు నుండి 31వ తారీఖు వరకు ఈ నెల నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం వేరు వేరు గ్రామాలలో 100 పనిదినాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మా వైద్య అధికారి మేడం, డిప్యూటీ మేడం గారికి, మన స్పెషల్ ఆఫీసర్ గారికి, మన ఎంపీడీఓ గారికి, అందరికీ నమస్కారం.